నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ సత్య. సో ఈ రోజు లేటెస్ట్ న్యూస్ వచ్చేసి, నా మాటలను వక్రీకరించారు అని మహేందర్ రెడ్డి గారు చెప్తున్నారు. మరి ఇందులో ఏది నిజం ఏది అబద్ధం వివరాల్లోకి వెళ్ళబోయింది. ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్, డోంట్ ఫర్గెట్ టు యాక్టివేట్ ద బెల్ ఐకాన్. పట్నం మహేందర్ రెడ్డి ఏం మాట్లాడారు, ఏంటి సీఏతో అనేది ప్రతిదీ కూడా వాయిస్ రికార్డ్ చేశారు సీఏ. సో ఆ రికార్డింగ్ అంతా మీడియాకి చూపించడం, ఇలా బెదిరిస్తున్నారు అంటే నేను ఏదైతే రక్షణ కల్పించడానికి వెళ్ళానో ఆ ప్లేస్లో జరిగిన సంఘటన దృష్టిలో పెట్టుకుని నాకు ఇంటికి రాగానే కాల్ చేశారు. సో ఇష్టం ఉన్నట్లు మాట్లాడేశారు, చాలా బూతులు మాట్లాడారు. అండ్ అలాగే కించపరచడమే కాకుండా నీకు ఇష్టమైతే దీన్ని రికార్డ్ కూడా చేసుకో, మీడియాకు కూడా ఇచ్చేసుకో అన్నట్టుగా చాలా గట్టిగా గదిమాయించారు అని చెప్పేసి ఆ వాయిస్ ఓవర్ ఏదైతే ఉందో, ఆ కాల్ రికార్డ్ ఏదైతే ఉందో అది మీడియాకి ఇవ్వడం జరిగింది. సో అది ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ మహేందర్ రెడ్డి గారు మాట్లాడుతూ, నేను ఇచ్చింది అంటే నేను ఏదైతే మాట్లాడానో అది నేను మాట్లాడాను సీఏతో, ఆ ఒక్క సీఏతోనే కాకుండా ఇంకా చాలామంది సీఏలతో మాట్లాడాను, కానీ నేను ఏదైతే మాట్లాడానో అది చాలా తప్పు, ఎందుకంటే నేను అసలు ఆ మాటలు మాట్లాడలేదు. సో ఏదైతే మాటలు ఉన్నాయో దాన్ని వక్రీకరించారు, కొన్ని యాడ్ చేశారు నా వాయిస్ ఓవర్ లాగా, అలా చెప్పించి మార్ఫింగ్ చేసేసారు. సో అందుకని చెప్పేసి నేను క్లారిటీ ఇవ్వడానికి వచ్చాను, నేను అసలు అలాంటి మాటలు మాట్లాడలేదు. సో ఒక్కసారి ఏమైంది అని అంటే, నేను ఎందుకు రౌడీ షీటర్స్ అన్నాను అని అంటే, ఏదైతే రేవంత్ రెడ్డి కూర్చున్నాడో ఆ కూర్చునే ప్లేస్ దగ్గర పక్కన ఒక పర్సన్ ఉన్నాడు, జగన్ అనే పర్సన్. తను మొన్ననే జైలు నుంచి రావడం జరిగింది. సో రౌడీ షీటర్స్ అంటే వాళ్ళ కార్యకర్తలని రౌడీ షీటర్స్ అన్నానే తప్ప రేవంత్ రెడ్డిని మాత్రం నేను అసలు రౌడీ షీటర్ అని అనలేదు. సో నేను ఏదైతే అన్నానో దాన్ని మార్చి మరీ ఒక వాయిస్ ఓవర్ లాగా క్రియేట్ చేసి మీడియాకి ఇవ్వడం జరిగింది. సో నేను కేసీఆర్తో కేటీఆర్తో ఎన్నో సంవత్సరాలు వర్క్ చేశాను, ఎన్నో సమస్యలు ఉన్నా కానీ ఎన్నో ఇబ్బందులు వచ్చినా కూడా ఎదుర్కొంటూ పార్టీ విడిచిపోకుండా ఈ టీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాను. నా సేవలు అన్నీ జనాలకు తెలుసు, నేను ఎలా ఉంటాను ఎలా మాట్లాడతాను ప్రతిదీ కూడా జనాలకు తెలుసు. సో తాండూరులో ఏం జరుగుతుంది అన్న సంగతి కూడా ప్రజలకు తెలుసు. ఏదైతే అక్రమంగా ఇసుకను తీసుకువెళ్తున్నారు, ఏదైతే దందా జరుగుతుందో అది దాని వెనకాల సీఏ హస్తం ఉంది. అందుకని చెప్పేసి ఇదంతా తెలిసినా కూడా నన్ను ఇరికించడానికి రేవంత్ కానీ అండ్ అలాగే సీఏ కానీ నన్ను ఇరికించడానికి, జనాలలో నన్ను బ్యాడ్ చేయడానికి ఇవంతా యూస్ చేస్తున్నారు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇదిలా ఉంటే మరి సీఏ తర్వాత అంటే సీఏతో పాటు రేవంత్ రెడ్డి ఎందుకు ఇలా చేస్తున్నారు అని చెప్పేసి అందరూ ప్రశ్నిస్తూనే ఉన్నారు. బట్ అయినప్పటికీ కూడా తను ఇవ్వాల్సిన క్లారిటీ ఇవ్వడం, అండ్ అలాగే నేను చాలా సీనియర్ టీఆర్ఎస్ పార్టీలో, నేను చాలా సీనియర్. సో ఏదో ఒక్కసారి తనకి ఇవ్వాలి అని చెప్పేసి జనాలు ఆదరించి రేవంత్ని గెలిపించారే కానీ, సో ఇంకొకసారి నన్ను పాంటే ఇంకొకసారి నన్ను పోటీకి నిలబడమంటున్నారు, జనాలందరూ నా పక్కనే ఉన్నారు, సో ఎన్నిసార్లు ఎన్నికలైనా సరే నేను నిలబడతాను, నేనే నెగ్గుతాను అని చెప్పేసి ముఖాముఖిగా ఎన్నిసార్లు మాట్లాడమంటే అన్నిసార్లు మాట్లాడతాను. అండ్ ఈ గొడవ ఏదైతే ఉందో అది నేను డైరెక్ట్గా ముఖాముఖిగా కేసీఆర్ గారు అండ్ అలాగే కేటీఆర్ గారి దగ్గరికి వెళ్ళి మరి ఇది ఏదైతే జరిగిందో దీని గురించి నేను పక్కా డిస్కస్ చేస్తాను, అండ్ దాని తర్వాత క్లారిటీ ఇస్తాను. అండ్ టీఆర్ఎస్ నేతలకు కానీ టీఆర్ఎస్లో జరుగుతున్న కొన్ని ఏవైతే ఇన్సిడెంట్స్ ఉన్నాయో దాని గురించి కూడా నేను మాట్లాడతాను, ప్రతీదీ కూడా నేను గుర్తుపెట్టుకుంటాను. సో నా మీద ఎన్ని కేసులు వేసినా కానీ నా వెనకాల నా ప్రజలు ఉన్నారు అని చెప్పేసి మహేందర్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. సో ఎస్, ఇది వాటి అప్డేట్స్, మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉన్నాను. Our channel. Thanks for watching.